వ్యాపార రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వ్యాపార అనుబంధ రంగాల మీద ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వ్యాపార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కమ్మలోని రఘునాథపాలెం రైతు వేదికలో నర్సరీల క్రమబద్ధీకరణ మిరపనారు పెంపకంపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మిరప వరి పత్తి దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రైతులను బహుళ పంటల సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇలా మిర్చిలో భారతదేశంలో టాప్ ఉన్నాం మనం. వరి పంటలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించి భారతదేశంలో టాప్ ఉన్నాం మనం. ఇలా స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకు అర్థం కాలే, కానీ చైనా వాడు చాలా ముందు చూపుతో ఏ ప్రాంతంలో మంచి మిర్చి వస్తుంది, దేంట్లో ఎంజైమ్స్ ఎక్కువ వస్తాయి, దేంట్లో వాడికి కావాల్సినటువంటి లిక్విడ్ పదార్థం బాగొస్తుంది, దాని నాణ్యత ప్రమాణాలు బాగుంటాయి అంతర్జాతీయంగానే అసెస్ చేసుకొని మీ ఖమ్మం జిల్లాకు వచ్చి చైనా వాడు మిర్చి యూనిట్ పెడితే ఇలా అది ఒక్క సీజన్లో 2,50,000 మెట్రిక్ టన్నుల మిర్చిని ఖరీదు చేస్తోంది ఒక్క ప్లాంట్. మన ఖమ్మం జిల్లాలో పండించే పంటలు అన్ని రకాల పంటలు ఉంటాయి, అటు అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఇటు హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యానవన పంటలు కానీ అన్ని రకాల పంటలు పండించే ఏకైక జిల్లాగా మన ఖమ్మం జిల్లా అని చెప్పుకోవచ్చు. అటు వరి సాగు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కానీ, వైరా ప్రాజెక్టు కింద కానీ, లేదా లంక సాగర్ ప్రాజెక్టు కింద కానీ, లేదా బోర్ల కింద వ్యవసాయం చేస్తాం. దొడ్డు రకం సన్న రకం వ్యవసాయం చేస్తాం. దాంతోపాటుగా పత్తి విషయానికి వస్తే పత్తి విషయంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఖమ్మం కానీ అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ బ్రహ్మాండంగా పత్తి సాగు విషయంలో కూడా ముందు.